వెల్కమ్ టు టీవీ 27 న్యూస్. స్వాతంత్రం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా పార్టీలు ఎన్ని అధికారంలో వచ్చినా నాయకులు ఎంతమంది ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినా ఒక్కరూ కూడా దాసరి కులాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని మొట్టమొదటిసారిగా దివంగత మహానేత రాజన్న తనయుడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే దాసరి కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని దాసరి సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైసీపీ కృష్ణా జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల శ్రీనివాస్ అన్నారు. దాసరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం చిలకల్లు గ్రామంలో గోరంట్ల శ్రీనివాస్ నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి దాసరి కులసంఘ నాయకులు వైసీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో గోరంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుని చారిత్రక నిర్ణయం తీసుకున్నారని దాసరి కార్పొరేషన్ ఏర్పాటు దాసరి కుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నరసింహారావు, కంబో అంజిబాబు, గోరంట్ల నరసింహస్వామి, అరబోలు వెంకట్రావు, నాయిని దుర్గ, గోరంట్ల చిన్న శ్రీనివాసరావు, గోరంట్ల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట కాన్స్టిట్యూషన్ చిల్లకల్లు గ్రామం దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని సంఘం ఏర్పడిన దగ్గర నుంచి నేను మన దాసరి కమ్యూనిటీ కోసం అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా కమ్యూనిటీని ఎవరో ఏ రాజకీయ పార్టీ గుర్తించట్లేదు సార్, తప్పకుండా మీరు మమ్మల్ని గుర్తించాలని అడిగినప్పుడు, బాబు మీరు వచ్చింది బాగానే ఉంది కానీ మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వం లేకపోయినా నా మీద నమ్మకంతో నా దగ్గరకు వచ్చారు, మన ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా మీకు కార్పొరేషను ఇస్తానని చెప్పేసి లోడస్పండ్ ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు కార్పొరేషన్ ఇచ్చారు. రిజర్వేషన్ గురించి కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రిజర్వేషన్ అనేది మన చేతుల్లో లేదు, లేని మాట నేను మీకు ఆబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, కాబట్టి నేను మాట ఇస్తే మాట తప్పను, కంపల్సరీగా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు కార్పొరేషన్ ఇస్తాను. రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, అయినా సరే దాని మీద ఫైట్ చేసి మీకు రావాల్సిన హక్కుని నేను కల్పిస్తాను. రాజ్యాంగబద్ధంగా మీకు ఏ హక్కులు అయితే రావాలో ఆ హక్కులు మొత్తం నేను కల్పిస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం మనకు సపరేట్ కార్పొరేషన్ ఇవ్వటం నిజంగా మన దాసరి కమ్యూనిటీ చేసుకున్న గొప్ప ఇది. అలాగే ఇచ్చిన మాట కోసం ఆయన చేసిన ఈ గొప్ప పనికి మనం అందరం కూడా ఎల్లవేళ్ళ ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. మన దాసరి క్యాస్ట్ మొత్తం కూడా 13 జిల్లాల్లో ఉన్న మన దాసరి కులస్తులు అందరూ కూడా ఈరోజు పత్రికా విలేకరుల సమక్షంలో నేను పిలుపునిస్తున్నాను. మన దాసరి కమ్యూనిటీకి రిజర్వేషన్ కల్పించిన కార్పొరేషన్ ఇచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేయాలని మన 13 జిల్లాల్లో ఉన్న మన దాసరి కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను సభముఖంగా పిలుపునిస్తున్నాను. తప్పకుండా దీన్ని మీరందరూ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించలేదు, మనల్ని దగ్గరికి పిలవలేదు, మనతో మాట్లాడలేదు. ఒకేసారి కలిసాం, ఒకే మాట మీద మనకి ఇచ్చిన ఆయన్ని మనం ఎట్టి పరిస్థితులు ఆయన్ని మర్చిపోకూడదు. ఆయన మనకు చేసిన ఈ గొప్ప పనిని మనం అందరికీ ఊరు ఊరు ఓడవాడ తెలియజేయాలి. ఆయన గెలుపుకి కృషి చేసిన మనం అందరం కూడా ఈ ఎల్లవేళ్ళ ఆయనతో మనం కలిసి తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్థానికంగా ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు సామాన్య ఉదయభాను గారు నాకెంతో సహకరించారు. నేను చేస్తున్న ప్రతి పనికి కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. ఈ లాక్డౌన్ టైంలో కూడా పార్టీ పరంగా నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను. దాన్ని బట్టి నాకు భాను గారు విల్లింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను చేసిన సేవా కార్యక్రమాలు, నేను దాసరి కమ్యూనిటీలో ఏమేమి చేశాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఎవరెవరితో కలిశాను, ఎవరెవరితో మాట్లాడడం జరిగింది, ఇలాగా నేను చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా పొందుపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరుగుతుంది. దయచేసి నాకు సపోర్ట్గా నిలబడమని, నాకు సపోర్ట్ చేయమని రాష్ట్రంలో ఉన్న దాసరి కులస్తులందరూ కూడా ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. నేను చేసిన కష్టం, నేను పడ్డ శ్రమ మీ అందరికీ తెలుసు, కాబట్టి కంపల్సరిగా మీరందరూ నాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు సహకరించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరికి కూడా మరొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా దాసరి కులం ఎప్పుడే ఎల్లవేళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీని వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ గోరంట్ల శ్రీనివాసరావు, అదే కాకుండా నేను మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను, దానికి కూడా నన్ను మెచ్చి మా ఇంట్లోనే 2 పదవులు ఇవ్వడం భానుగారు చేశారు.
మా తమ్ముడికి మండల కార్యదర్శిగా నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది కాబట్టి ఈ పార్టీ మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది మనకు స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతుంది ఈ 72 సంవత్సరాల్లో మన కులాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఉచ్చరించిన దాఖలాలు లేవండి కానీ మనం అడగంగానే మన కార్పొరేషన్ ఇచ్చి మనకు దేవుడిగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని పాలాభిషేకంతో నేను అభిషేకిస్తూ మనకి की ఇంత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మేలు మర్చిపోకూడదండి జగన్మోహన్ రెడ్డి గారు మనం బ్రతుకున్నంత కాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఋణపడి ఉండాలండి జిందాబాద్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిందాబాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అమర్ రహే రాజశేఖర్ రెడ్డి గారు అమర్ రహే